श्री विष्णु सहस्रनाम स्तोत्र पारायणम्। ओम नमो वेंकटेशाय एडुकोंडलवाडा वेंकटरमणा गोविंदा गोविंदा। परम पावनमैन श्रीवारी दिव्य सान्निध्यंलो महिमान्वितमैन श्री विष्णु सहस्रनाम स्तोत्र पारायण कार्यक्रमान्नि आचार्युल वारितो कलिसि संकल्प वाक्यालु चदुवुकोनि मनं प्रारंभिंचुकुंदां। श्री गुरु प्रार्थना। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीनिवास प्रार्थना। सप्ताद्रिवासिनं भक्तकामितार्थप्रदायिनं गोविंदं वासुदेवं तं श्रीनिवासं भजामहे। अथ संकल्पः। श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य अखिलांडकोटि ब्रह्मांडनायकस्य श्रीपद्मावती जानेः भगवतः श्री वेंकटेश्वर स्वामिनः अनुग्रहेण अस्माकं सर्वेषां आयुरारोग्य ऐश्वर्यादि सर्वशुभफलप्राप्त्यर्थं सर्वविध रोग शोक भयादीनां निवारणार्थं सर्वविध ग्रहदोष निवारणार्थं विद्यार्थिनां बुद्धिशक्ति वृद्धिद्वारा स्वस्व विषयेषु प्रावीण्यसिद्ध्यर्थं संतानार्थिनां शीघ्रमेव सत्संतानसिद्ध्यर्थं वांछितार्थसिद्ध्यर्थं समस्त पापक्षयार्थं गोसंरक्षणार्थं श्रीपरमेश्वरप्रीत्यर्थं यथाशक्ति श्री विष्णु सहस्रनाम स्तोत्र पारायणं करिष्यामहे। कृष्णादिष्टेन भीष्मेण धर्मराजाय बोधितं नाम्नां सहस्रं श्री विष्णोः धर्मसार इतीरितम्। इष्टो विशिष्टशिष्टेष्टः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अनि 34వ శ్లోకం। ఇష్టః ఇష్టమైన వాడు అని। ఇష ఇచ్ఛాయాం అనే ధాతువు నుంచి ఇష్టః అనే స్వరూపం ఏర్పడుతుంది। అందరి చేత కోరబడేవాడు అందరికీ ఆయన వరాలను అనుగ్రహించేవాడు అందరికీ సంతోషాన్ని కలిగించేవాడు వాళ్ళ అభీష్టాలను తీర్చువాడు కనుక అందరి చేత కోరబడేవాడు కనుక అందరికీ ప్రియమైన వాడు కనుక పరమాత్మ ఇష్టః అని పిలువబడతాడు। అంతే కాదు యజదేవ పూజాయం అనే ధాతువు నుంచి కూడా ఇష్టః అనే స్వరూపం ఏర్పడుతుంది। యజ్ఞముల ద్వారా ఉపాసనల ద్వారా లేక నామ సహస్ర పారాయణముల ద్వారా పూజింపబడేవాడు కనుక ఆయన ఇష్టః అని పిలువబడతాడు। బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మైత్రేయి సంవాదంలో ఒక చిన్న ప్రకరణం ఉంది। అక్కడ సర్వోపి స్నేహ సోపాధిక అనే అంశం ప్రతిపాదింపబడి ఉన్నది। ప్రతి ఇద్దరి మధ్య ఏదైనా స్నేహం ఉన్నట్లయితే దానికి ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది। లోకంలో ఒకరు మరొకరితో స్నేహం చేయడానికి ఒక కారణం ఉండి తీరుతుంది। ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది, లాభం ఉంటుంది। లాభం లేకపోతే మొహం కూడా చూడరు కదా। ఇంకా విశేషంగా చెప్పుకోవాలి అన్నట్లయితే ఒక పిల్లవాడి మీద తల్లికి ఇతను నా కొడుకు కాబట్టి ఇతను అనే అభిప్రాయంతో అతని మీద స్నేహం ఉంటుంది। ఏ కారణమో లేకుండా ఏ ఇద్దరి మధ్య ఎప్పుడూ స్నేహం ఉండదు।
ఎందుకు వాళ్ళకి అభిలాష ఉంటుంది. అటువంటి ఏ అభిలాష లేనివాడు కనుక ఆయనకు ఏ అభిలాష లేనివాడు కనుక ఆ పరమాత్మ అవిశిష్ట అని పిలువబడతాడు. ఆయన లోకులందరికీ ఇష్టుడు కానీ ఆయన అవిశిష్ట ఎవరితోనూ అంటుకోడు. కనుకనే ఆయన నిరంజన అంజన అనే పదానికి అంటుకునేది లేక బంధాన్ని కలిగించేది అని అర్థం. ఆ బంధనం ఆయనకి లేదు కనుక నిరంజన అవిశిష్ట అని పిలువబడతాడు. అంతేకాదు శిష్టేష్ట అని శిష్టులపై ఇష్టంగా ఉండేవాడు అని. శిష్ట అనే పదానికి వేదోక్తత్వేన వేదవిహిత కర్మకారిత్వం అని శాస్త్రం చెబుతున్నది. వేదం చెప్పినట్లుగా వేదవిహితమైన కర్మలు ఎవరైతే ఆచరణ చేస్తూ ఉంటారో, ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు శిష్టులు అని పిలువబడతారు. అటువంటి శిష్టులు ఆయనకు చాలా ఇష్టమైన వారుగా ఉంటారు కనుక ఆయన శిష్టేష్ట అని పిలువబడతారు. మనం ఉపాసనా క్రమంలో కూడా ఈ హోమ యజ్ఞాది రూప ఉపాసన కన్నా జపం అనే ఉపాసన చాలా గొప్పది. ఆ జపహోమం కన్నా పరమాత్మ సర్వవ్యాపి అనేటువంటి ఉపాసన ధ్యానం ఆయనకు చాలా ఇష్టమైనది అని అనుకున్నాం. ద్రవ్యయజ్ఞ జపయజ్ఞ జపయజ్ఞ జ్ఞానయజ్ఞో విశిష్యతే జ్ఞానే మమ ప్రియ అని పరమాత్మ చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాడు. అది అందుకనే ప్రియోహి జ్ఞానోత్యర్థం అహం సచ మమ ప్రియ, నాకు ఎవరైతే జ్ఞానంతో నన్ను ఆశ్రయిస్తారో వాళ్లకు నేను ఇష్టుణ్ణే, అటువంటి వాళ్ళు నాకు కూడా ఇష్టులే అని పరమాత్మ చెప్పాడు. ఈ విధంగా ఆయన శిష్టేష్ట అని పిలువబడతాడు. పై మాట శిఖండి అని. శిఖండి అనే పదానికి నెమాభరణముగా కలిగిన వాడు అనే అర్థం సాధారణంగా ఉన్నది. ఇక్కడ విరాట్ స్వరూపుడైనటువంటి పరమాత్మకు ఇది పొసకనట్టుగా తోస్తున్నది. అక్షర సమామ్నాయంలో షం షహ అనే అనే అక్షరానికి విషయేచ్ఛలు అని అర్థం. ఆ విషయేచ్ఛలను నాశనం చేయవాడు కనుక శంభుహు అనే రూపం ఏర్పడింది పరమాత్మకు. శంభునక్తి ఇది శంభుహు, మనలో ఉండేటువంటి విషయేచ్ఛలను నాశనం చేయవాడు కనుక ఆయనకి శంభు అని పేరు. అలాగే ఇక్కడ కూడా ష అనే అక్షరానికి విషయేచ్ఛలు అని అర్థం ఉంది. ఆ విషయేచ్ఛలు కలిగిన వాడు సి అని పిలువబడతాడు. అంటే జీవి లేక బుద్ధులు కావచ్చు. అటువంటి శినం సి శినవు శినహ అనే శబ్దం అది. అటువంటి శినం జీవేచ్ఛలు కలిగినటువంటి జీవిని లేక బుద్ధులను ఖండయతి నాశనము చేయవాడు కనుక ఆయన శిఖండి అని పిలువబడతాడు. అంటే ఎవరైతే యోగ సాధనలు చేస్తూ ఉన్నారో, బాహ్య విషయాలపై వ్యామోహాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తూ అంతరింద్రియాన్ని బాహ్యేంద్రియాలను కట్టడి చేసుకుంటూ పరమాత్మపై విరాట్ స్వరూపుడైన సర్వాంతర్యామి అయిన పరమాత్మపై నిలపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఒక్కొక్కసారి జారిపోతూ మళ్ళీ పట్టు సాధించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో, వాళ్ళ యొక్క సాధనలకు తృప్తిపడిన పరమాత్మ వాళ్ళు మళ్ళీ జారిపోకుండా ఆ విరాట్ స్వరూపంపై లేక ఆ విశ్వవ్యాప్తమైన తత్వంపై ఆ పట్టు దొరికేట్లుగా సహకరించువాడు అనే ఈ శిఖండి అనే పదానికి అర్థం అనుసంధానం చేసుకోవచ్చు. అంటే జీవిల్లో ఉండేటువంటి భోగాసక్తులను తగ్గించువాడు అనే అనే అర్థాన్ని ఇక్కడ అనుకోవాలి. అంతేకాదు పరమాత్మ మహామాయావి కనుకనే నహుషః అని. భూతాని మాయయా నహ్యతి, ఆ జీవులందరినీ కూడా తన మాయతో కప్పేస్తూ ఉంటాడు, వాళ్ళని ఆ మాయలో అలాగే తిప్పుతూ ఉంటాడు కూడా ఆ పరమాత్మ అని. మనం అనుకున్నాం పరమాత్మ యొక్క మాయే ఈ మూల ప్రకృతి అని, ఆ మూల ప్రకృతి యొక్క విలాసమే ఆ అంటే విచిత్రాది చిత్రములే ఈ ప్రపంచమని ఈ జీవులని. కనుక ఆ పరమాత్మ తన యొక్క మాయలను ఈ జీవులలో ప్రవేశపెడుతూ ఉంటాడు కనుక ఈ విధంగా ఆయన నహుషః అని పిలువబడతాడు. అంతేకాదు ఆయన ఈ జీవులను సంసార చట్రంలో తిప్పటం ఆయనకు ఆనందం కాదు, ఏదో విధంగా ప్రతి జీవి ఉద్ధరింపబడాలి అని ఆయన యొక్క లక్ష్యం. కనుకనే పై మాట ఉన్నది వృషః అని. వృషః అనే పదానికి ధర్మము అనే అర్థం మనం ఇదకు ముందు చాలాసార్లు చెప్పుకున్నాం. వృషకర్మ వృషాకృతి నామాల దగ్గర వర్షయతి కామాన్ ఇది వృషః,
దేన్ని ఆచరించడం వల్ల దేన్నిని అనుసరించడం వల్ల మనకు శ్రేయః పరంపరలు మన కోరికన కోరిన కోరికలు తీరుతూ ఉంటాయో అది దానికి వృషమని పేరు. దానికే వృషోహి భగవాన్ ధర్మః అని అని చెప్పినట్లుగా వృష అంటే ధర్మము, ఆ ధర్మం అంటే పరమాత్మ. ఈ వృష శబ్దంతో పరమాత్మను వేదం చాలాసార్లు సంబోధించింది. వృషో అగ్ని సమిధ్యతే అనే ఒక చోట, అలాగే అచిత్ర దద్వృష హరిహి అనే రకరకాలైన సందర్భాల్లో ధర్మస్వరూపుడిగా వృష అనే పదంతో పరమాత్మను వేదాలు సంబోధించాయి. వెలిసి ఈ నామాన్ని మనం పరిపోతూ ఉంటుంది. పర శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలలో ఒక లీల ఉంది, యస్యానుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హరామ్యహం అని. శ్రీకృష్ణ పరమాత్మ చాలా వినోది, చాలా లీలామానుష విగ్రహుడు అయింది, అది మనందరికీ తెలుసు. ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని వెంట పెట్టుకుని ఒక భిక్షుకుడి వేషం వేసుకుని, బిచ్చగాడి వేషం వేసుకుని ఒక షావుకారింటికి వెళ్ళాడు మధ్యాహ్నం పూట. ఆ రోజు షావుకారింట్లో ఏదో సందడిగా ఉంది, పండగేమో జరుగుతోంది, మిట్ట మధ్యాహ్నం అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు భిక్షకాళ రూపంలో ఉన్నారు. వాళ్ళు వెళ్ళి భవతి భిక్షాందేహి అని అన్నారు. ఆ లోపల షావుకారు వచ్చి నానాతిట్లు తిట్టాడు, సమయం పాడు లేదా అని తిట్టాడు, పైకి పోండి అని అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ చాలా చిద్విలాసంగా నవ్వుతూ, అలాగేనయ్యా బహుసంతానంతో వర్ధిల్లుతావు అని ఆశీర్వదించి పైకి వెళ్ళిపోయాడు. అలాగే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఒక నిర్జనమైన జనసంచారమే లేనటువంటి ఒక అరణ్యంలో ఒక భాగానికి వెళ్ళాడు. అక్కడ ఒక మహర్షి గారు తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు. ఆయన ఒక చెట్టుని ఆలవాలంగా చేసుకుని ఒక అది పర్ణశాల లాంటిది ఒకటి నిర్మించుకుని కూర్చుని ఉన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళి ఈ భిక్షకు రూపంలోనే ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ కూడా భవతి భిక్షాందేహి అనే యాచన చేశాడు. చేస్తే ఆయన అన్నాడు, నేను జపంలో కూర్చున్నానయ్యా, కదలలేకుండా ఉన్నాను, ఒక భిక్షుకుల్లారా లోపలికి వెళ్ళండి, ఆ కిటికీ దగ్గర ఎక్కడో 4 గింజలు ఉంటాయి, వాటిని తీసుకోండి అని అన్నాడు. సరే, శ్రీకృష్ణ పరమాత్మ భిక్షుక వేషంలో ఉన్నటువంటి వాడు రుసరుసలాడుకుంటూ లోపలికి వెళ్ళి ఆ 4 గింజలు తీసుకుని 2 తాను తిని 2 అర్జునుడికి ఇచ్చి మళ్ళీ రుసరుసలాడుకుంటూ బయటికి వచ్చి, ఏమిటయ్యా వచ్చిన వాడికి అన్నం పెట్టవా, మిట్ట మధ్యాహ్నం వచ్చాను, ఎండను పడి వచ్చాను అని నానాతిట్లు తిడుతూ నీ ఇల్లు కాలిపోవుగాక అని శాపం పెట్టాడు. అంటే ఓ మాట అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మాట ప్రభావం చేత తక్షణమే ఆ ఇల్లు అక్కడికక్కడికే కాలిపోయింది. అర్జునుడికి ఆశ్చర్యం ఎక్కువైపోయింది. వాడేమో ఆ షావుకారేమో నానాతిట్లు తిట్టాడు, అక్కడ నవ్వుతూ నీ యొక్క సంతతి పెరుగుగాక అని నువ్వు ఆశీర్వదించావు, ఇక్కడేమో విరక్తుడుగా ఉన్నాడు ఈ సన్యాసి, లేక ఏదో ఉంచవృత్తితో అంటే దారిన దొరికినటువంటి గింజలను ఏరుకుని ఏ ద్వాదశికో పారణకు పనుకొస్తుంది కదా అని పెట్టుకున్నాడు, దాన్ని తిని ఆయనను నువ్వు తిడుతూ ఉన్నావు, ఏంటి నీ లీల అని అడిగాడు. అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, నేను నీకు ఒక దివ్యమైన శరీరం ఇస్తాను. ఆ మహర్షి ఏం ఆలోచన చేస్తున్నాడో ఆ మహర్షి యొక్క మనసులోకి వెళ్ళి తెలుసుకురా అని అన్నాడు. సరే, అర్జునుడు వెళ్ళి చూస్తే ఆ లోపల ఉన్నటువంటి ఆ మహర్షి గారు లోపల ఇలా ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు, పరమాత్మ నువ్వు ఎంత శ్రమ చేశావు, నేను నిరంతరం నీ యొక్క సర్వవ్యాపి అయిన నిన్ను తెలుసుకోవడం కోసం నిరంతరం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాను, ఏది శాశ్వతం కాదు, ఏది నాది కాదు, ఉన్నది మొత్తం నీవే, నేను కూడా నీవే, నీకన్నా వేరైన పదార్థం లేదు అనే భావన కోసం నేను ప్రయత్నిస్తూ ఉన్నాను, ఎలా జారిపోతున్నాను ఈ పూరి గుడిసె ఒకటి ఉంది, ఇది మా నాన్న నాకు కట్టించాడు, ఇది నాది అనే భావన నాకు వస్తున్నది, దీని నుంచి బయటపడాలని ఎంత పరితాపం చెందుతున్నప్పటికీ కూడా నాకు సాధ్యపడట్లేదు, నువ్వు వచ్చావు ఈ దీన్ని భస్మం చేసేసావు, ఈ పదార్థమే లేదు, ఇక మా నాన్న ఇచ్చిన ఇల్లే లేకపోతే ఆ ఇల్లు నాదెలా అవుతుంది, నారము నాది అనే మమకారం ఏదైతే ఉందో నన్ను నువ్వు నాశనం చేసేసావు, ఎంత శ్రమ చేశావు పరమాత్మ అని ఆయన అక్కడికక్కడే ఆలోచనను మానేసి సర్వవ్యాపి అయినటువంటి వాసుదేవ సర్వం అనే సర్వయోగాన్ని పొంది ఆ సమాధిలోకి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి, అయ్యా ఇలా ఆలోచించాడు, ఆయన సమాధికి వెళ్ళిపోయాడు, ఆ మనస్సులో ఇంకా ఆలోచన లేవు అని అన్నాడు. అవునయ్యా, ఆయన విషయేచ్ఛ ఆయన లాగుతోంది, ఆయన పట్టు జారిపోతున్నాడు, పట్టు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఆ విషయేచ్ఛ ఆ ఉన్నట్లయితే ఆయన ఇంకా
త్వరగా మోక్షాన్ని పొందలేడు అనే ఉద్దేశంతో నేను శిఖండిగా అక్కడికి వచ్చాను. శిఖండి అంటే ఒక రాజుగారి అబ్బాయినే, భ్రమపడకండి. ఆ షీ అంటే ఆ విషయేచ్ఛ కలిగినటువంటి బుద్ధులను నేను ఖండించాను, శిఖండిగా నేను ఉన్నాను అని. కనుక అతను తన యొక్క పుణ్యప్రభావమైనటువంటి, తన యొక్క సాధన ప్రభావమైనటువంటి సమాధి స్థితిని పొంది, తద్వారా క్రమక్రమేణ పరిపక్వ స్థితిని పొంది కైవల్యాన్ని పొందబోతూ ఉన్నాడు. అతని యొక్క స్థితి అది, నా యొక్క శిఖండి స్వరూపం ఇది. ఇంకా షావుకారి స్థితి అంటావా, అతను తెలిసిన వాడే, వివేకే. మధ్యాహ్న సమయంలో ఎవరైనా అభ్యాగతులు వచ్చినట్లయితే, అంటే అతిథి ఈ ఎవరైనా భిక్షుకులు వచ్చినట్లయితే, అభ్యాగత స్వయం విష్ణు, వాడు విష్ణుమూర్తితో సమానం. వాడికి వచ్చిన వాడి యొక్క సామర్థ్యాన్ని బట్టి, అతని యొక్క పరిస్థితిని బట్టి అతనికి ఉచితమైన గౌరవాలు చేయాలనే విజ్ఞత అతనికి ఉన్నది. పైవచ్చు ఇంట్లో ఏదో శుభకార్యమే జరుగుతున్నది, ఆ సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పైవచ్చు అన్న సంతర్పణ జరుగుతున్న సమయం, ఆ సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా అతను దాన్ని ఏమీ పట్టించుకోకుండా ఏదో విలాసంలో లేకపోతే మాయతో కప్పిపుచ్చుకుని అహంకారంతో నన్ను మందలించాడు. నన్ను మందలించలేదు, అభ్యాగతుడైనటువంటి జీవిని అతను దుర్భాషలతో, అంటే రుజు ప్రవర్తన కాని ప్రవర్తనతో వ్యవహరించాడు, దుర్మార్గంగా వ్యవహరించాడు. దానికి ఫలితంగా అతను పై జన్మలో పంది జన్మను పొందవలసి ఉంది. పంది జన్మ అంటే బహుసంతానం కలిగిన జన్మ కదా. కనుక అతను మాయలో ఉన్నాడు, కనుక ఆ మాయ యొక్క ప్రభావాన్ని అతనికి అందించేవాడు నేనే. కనుక నేను నహుషుడిగా అతనికి నేను అతని యొక్క కర్మఫలాన్ని ఇచ్చాను. ఇక్కడ నమే ఇష్టోస్తి ద్వేష్యః, నాకు ద్వేషుడు లేడు, ఇష్టమైన వాడు లేడు. వాళ్ళ యొక్క ఫలితాలను నేను అనుగ్రహించేవాడిని. అతను ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అతనికి నేను శిఖండి స్వరూపాన్ని దర్శింపజేశాను. నమే ద్వేష్యోస్తి న ప్రియ, నాకు ద్వేషుడు లేడు, ప్రియుడు లేడు. కనుక అతను సాధన చేస్తున్నాడు కాబట్టి అతనికి శిఖండి స్వరూపాన్ని చూపించాను. విజ్ఞత కలిగి ఉండి కూడా మాయలో అతను ఉన్నాడు కాబట్టి ఆ మాయా ప్రభావాన్ని అతను అతనికి నేను అందించాను. కనుక నేను నహుషః, ఇది నా యొక్క స్వరూపం. అంతేకాదు, నమే ద్వేష్యోస్తిన ప్రియ, అందరూ ఉద్ధరింపబడాలనేదే కదా నా యొక్క సంకల్పం. కాబట్టి నేనే వృషః, ధర్మస్వరూపంగా నేనే ఉన్నాను. ఆ ధర్మాన్ని నేను లోకంలో గురువుల ద్వారా, వాంగ్మయాల ద్వారా ప్రవేశపెట్టాను. అలాగే అంతఃప్రేరకుడుగా చెప్తూ ఉన్నాను. అందిపుచ్చుకుని సన్మార్గంలో ప్రయించినట్లయితే వాళ్ళను నేను ఉద్ధరిస్తాను అనే తన యొక్క తత్వాన్ని, యస్యానుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హరామ్యహం అనే ఉపదేశ సందర్భంలో అర్జునుడికి మనకి కనిపిస్తున్నది. ఆయనే ఇష్ట, అవిశిష్ట, శిష్టేష్ట, అలాగే ఇప్పుడు చెప్పినట్లుగా శిఖండి, నహుషః, వృషః అని. పై వాక్యం ఇలా ఉంది, క్రోధ క్రోధకృత్ కర్త విశ్వబాహు మహీధర అని. విష్ణు సహస్రనామంలో ప్రతి నామము కూడా ఎంత వివరణ చేసినా చేసుకోవలసిన వివరణ మరింత కొద్దిగా ఉన్నది అన్నట్లుగానే ఉంటూ ఉంటాయి. అంత గొప్పవి ఈ నామాలు, యథాశక్తి మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. క్రోధ, క్రోధాన్ని సంహరించేవాడు, క్రోధం హంతీతి క్రోధ. పరమాత్మ యొక్క సృష్టిలో ఒక భాగం క్రోధం. ఎలాగైతే ఆయన కామాన్ని సర్వాత్మన తీసివేయడో, అలాగే సర్వాత్మన క్రోధాన్ని తీసివేయడు. ఎతోపి ఈ కామము క్రోధము కూడా రజోగుణం నుంచి ఆవిర్భవించినప్పటికీ కూడా జగత్ కళ్యాణకారకాలలో ఒకటి, పరమాత్మ యొక్క శక్తులలో ఒక రెండు. క్రోధ, క్రోధం హంతీతి క్రోధ. అంతేకాదు, క్రోధం కరోతీత్యపిచ క్రోధకృత. అవసరమైన సందర్భంలో ఆయన కూడా కోపాన్ని ధరించాడు. ఆయన కోపం సాధారణమైనది కాదు, దేవతలు కూడా ఆ కోపానికి భయపడతారు. ఆ శత్రు సంహరణ సమయంలో అటువంటి కోపాన్ని ఆయన ధరిస్తాడు. అయిపోయిన తర్వాత ఆ కోపం ఆయన దగ్గర క్షణకాలం కూడా ఉండదు. అందుకనే మనకి ఒకచోట కనిపిస్తున్నది, ఆహూత క్రోధకామాస్తే అని ఆయన యొక్క లక్షణం చెబుతూ ఉంటారు. అవసరమైనప్పుడు ఆయా సందర్భానుగుణంగా ఆయా కామాలను ఆయన ప్రవేశపెట్టుకుంటూ ఉంటాడు.
కోపాన్ని ప్రవేశపెట్టుకుంటూ ఉంటాడు. రావణాసుర సంహారం వచ్చినప్పుడు రామచంద్రమూర్తి అంతమందు చాలా ప్రశాంతంగా ఉండి ఇంకా చివరికి ఆ బ్రహ్మాస్త్రం వేయవలసి వచ్చిన సందర్భంలో పరమోత్కటమైన క్రోధాన్ని ఆవహింపజేసుకుని ఆ బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశాడు. అక్కడ రావణాసుర సంహారం అయిపోయిన తర్వాత ఆయనంత ప్రశాంతాత్మ మరొకడు లేడు అని మనకి రామాయణంలో కనిపిస్తుంది. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు కూడా అదేవిధంగా కనిపిస్తూ ఉంటాయి. ఆహూత క్రోధకామాహ, అనుకున్న సమయంలో అనుకున్నంతసేపు అనుకున్నంత కోపమే కోపము కోరికలు వస్తూ ఉంటాయి. అంతే తప్ప ఆ క్రోధం లోపల నాటిపెట్టుకుని ఏదో పైన చాలా వినయంగా గౌరవంగా నటిస్తూ వెనకాల వెన్నుపోటు పొడిచే వ్యవహారాలు అయితే పరమాత్మ చేయడు. కనుకనే ఆయన క్రోధ క్రోధకృతు కూడా అవుతూ ఉంటాడు. పైపెచ్చు కర్త అని అసంబద్ధంగా తోస్తోంది అనిపిస్తున్నది క్రోధము యొక్క ప్రవేశాన్ని, క్రోధము యొక్క స్వరూపాలను చెబుతూ మధ్యలో కర్త సృష్టి చేయువాడు అనే అంశాన్ని చెప్పడం సబబుగా లేదు అన్నట్లుగా తోస్తున్నది. కానీ వాస్తవానికి కర్త అనే పదం కరోతి అనే ధాతువు నుంచి తీసుకురాలేదు, కృంతతి ఇతి అనే ధాతువు నుంచి తీసుకొచ్చారు. ఎలాగైతే భూతకృత్ మొదటి నామాల్లో మొదటి శ్లోకంలో భూతకృత్ దగ్గర భూతాన్ని కృంతతి ఇతి భూతకృత్, తమో గుణాన్ని ఆశ్రయించి రుద్రమూర్తిగా భూతములను ఉపసంహరించువాడు అనే అర్థాన్ని మనం ఎలా చెప్పుకున్నామో, అలాగే ఇక్కడ కూడా ఆ క్రోధాన్ని ఆవహింపజేసుకుని రజోగుణ ఫలస్వరూపమైన క్రోధాన్ని ఆవహింపజేసుకుని ఈ భూతములను లేక రాక్షసులను కృంతది ఉపసంహరించువాడు కనుక ఆయన కర్త అని పిలువబడతాడు. ఆ తర్వాత విశ్వబాహు అంటే ఈ విశ్వబాహు అన్నట్లయితే సర్వసమర్థమైనటువంటి విజవహర్త లేక సర్వకార్యకర్త అనుకోవచ్చు. మహీధర అని ఈ సందర్భం వృష అనే నామం ద్వారా వరాహస్వామి అవతారాన్ని ప్రతిపాదన చేస్తున్నారా అని తోస్తూ ఉంటుంది. వృష అంటే ధర్మం, ధర్మమే యజ్ఞవరాహస్వామి అని మనం ఒకసారి చెప్పుకున్నాం. ఆ ధర్మ అందుకనే వరాహస్వామి అవతారం వస్తున్నదా అన్నట్లుగా తోస్తున్నది. హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ఈ మహోత్కటమైన తపస్సులు చేసి చాలా గొప్ప తపస్సులు చేసి విపరీతమైన శక్తులను పొంది ఈ సృష్టిని సర్వనాశనం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సృష్టికి ఆలవాలంగా ఉండేటువంటి ఈ భూమిని మొదటగా నాశనం చేయాలని సంకల్పించాడు. అంటే భూమిని దాచేశాడు అంటూ ఉంటాం కదా, దాచలేదు, ఈ భూమిని ఆ అణువులణువులుగా పరమాణువుల దాకా విచ్ఛేదన చేసేశాడు. ఎంతవరకు నాశనం చేయగలుగుతారో అంతవరకు భూమిని నాశనం చేసేశాడు. ఈ రెండు కణాలు అంటుకుంటూ వెళ్ళినట్లయితే విస్తారమైన భూమి ఏర్పడుతుంది. అంటే ఈ పరమాణువుల యొక్క పుంజం సమూహము గుంపే కదా ఈ విస్తారమైన భూమి అవుతుంది. ఇలా అంటుకోవాలంటే దాంట్లో కొద్దిగా సారం ఉండాలి, లేకపోతే మరొక రకమైన స్నేహాదిశయాల కొన్ని గుణాలు ఉంటూ ఉండాలి. వీటినన్నిటినీ తీసేసి వాటిని నిర్వీర్యం చేసి నిస్సారం చేసి దాన్ని విశృంఖలంగా అణువుల్ని విశృంఖలంగా ఆయన రసాదలం కింద పెట్టేశాడు. అంటే ఏ విధంగా కూడా ఈ దేవతలు వాళ్ళ యొక్క శక్తుల్ని ఉపయోగించి మళ్ళీని ఆ భూమిని ఏర్పాటు చేయలేరో ఆ విధంగా ఆయన వ్యవహారం చేశాడు. కనుకనే అప్పుడు వరాహస్వామి అవతరించవలసి వచ్చింది. లేకపోతే ఎవరో ఒకరి ద్వారా పని చేయవచ్చును కదా, స్వామి అవతరించారంటే ఎంత దుర్మార్గం అతను చేశాడో మనం ఊహించుకోవచ్చు. అంత దుర్మార్గం చేశాడు, దేవతలకేమో క్రోధం పెరిగిపోతున్నది. ఆయన అప్పుడు ఆ సమయంలో విష్ణుమూర్తిని ఆశ్రయించాడు. విష్ణుమూర్తి, క్రోధం పనికిరాదయ్యా, మీరు ఎంతో గొప్పవైన పుణ్యాలు చేసుకుని సత్వగుణాధిక్యం కలిగినటువంటి దేవతాయోనులు పొందారు. ఇక్కడ కనుక మీరు క్రోధాన్ని పెంచుకున్నట్లయితే తద్వారా మీరు వివేకాన్ని కోల్పోయి కిందకి జారే అవకాశం ఉంది, కాబట్టి మీరు నన్ను ఉపాసన చేయండి అనే ఉపాయం చెప్పాడు. తద్వారా ఆ దేవతల యొక్క క్రోధాలను, ఏవైతే దేవతలంటే లోక కళ్యాణకారకులు, వాళ్ళకే కోపం వస్తుందంటే ఆ కోపం ఎంత లోకకంటకంగా ఉంటుంది. కాబట్టి అటువంటి లోకకంటకమైనటువంటి క్రోధాన్ని సంహరించిన వాడు ఆ వరాహస్వామి శ్రీమన్నారాయణమూర్తి అనుసంధానం చేసుకోవచ్చు. అంతేకాదు, పరిస్థితి ఏమో చాలా విషమంగా ఉంది, ఆ రాక్షసుడేమో మాట వినట్లేదు, కాబట్టి ఆ రాక్షసును సంహరించాలి అన్నట్లయితే ఆయన ఆహూత క్రోధకాముడు కనుక ఆ వీరోత్తమైనటువంటి క్రోధాన్ని ఆవహింపజేసుకున్నాడు కనుక, ఆ కోపాన్ని సృష్టి చేసుకున్నవాడు కనుక ఆయన క్రోధకృత అయ్యాడు.
ఆ క్రోధకృతయి ఆ దుర్మార్గుడైనటువంటి ఆ హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి కృంతనం చేశాడు, సంహరించాడు, కర్తగా మారాడు. ఆ తర్వాత విశ్వబాహు అంతవరకు నిస్సారంగా నిర్వీర్యంగా అణు విశృంఖలంగా పడి ఉన్నటువంటి ఆ రేణువులన్నిటి అన్నిటినీ కూడా తన యొక్క కిరణాలుగా ఉండేటువంటి తన యొక్క చేతులు అని పిలువబడే ఆకర్షణ శక్తులు అని ఆకర్షణ శక్తుల ద్వారా చేతులు అని పిలువబడే ఆకర్షణ శక్తుల ద్వారా వాటినన్నిటినీ ఒకచోట సమీకరణ చేశాడు కనుక ఆయనకు విశ్వబాహు అని పేరు. అందుకనే ఇంత పరమాత్మ యొక్క అనుగ్రహంతో నిండి ఉన్నది కాబట్టి, మహాత్మ్యంతో నిండి ఉన్నది కాబట్టి ఈ భూమికి మహి అని పేరు. అటువంటి మహీం ధరతి తన యొక్క కొరల ద్వారా, వరాహస్వామి యొక్క కొరల ద్వారా పైకి లేపాడు. కేవలం ఆయన భూమిని మాత్రమే పైకి లేపలేదు, తద్వారా ధర్మ వ్యవస్థ లోకంలో వ్యవస్థ చేశాడు. ఈ మహీం మహీ స్థితాన్ జనాన్ పుష్ణాతి ధారయతి ధృతవాన్ అనే అభిప్రాయంలో ఆయన మహీధర అని పిలువబడతాడు. ఇంతటి అద్భుతమైనటువంటి వరాహస్వామి యొక్క తత్వాలను ఈ క్రోధ క్రోధకృత్ కర్త విశ్వబాహు మహీధర అనే నామాలు మనకి బోధించాయి. ఎవరికైతే తమ జీవనాలలో ప్రతి పనిలోనూ కూడా కష్టాలు ఎదురవుతూ ఉంటాయో వాళ్ళు ఈ యొక్క శ్లోకాలను అనుసంధానం చేసుకున్నట్లయితే, నాకు తెలుసయ్యా, ఎవరైతే అనుసంధానం చేసుకుంటారో వాళ్ళు ఎవరైతే ఈ శ్లోకాలను అనుసంధానం చేసుకుంటారో వాళ్ళు తమ యొక్క కష్టాల నుంచి బయటపడతారు అని మనకి తెలుస్తున్నది. పై శ్లోకం ఇలా ఉంది: అచ్యుత ప్రథిత ప్రాణ ప్రాణదో వాసవానుజ అభాన్నిధిరధిష్టానం అప్రమత్త ప్రతిష్ఠిత అని. అచ్యుత జారిపోనివాడు అని. పరమాత్మ ఎవరికి జారిపోవడం సాధ్యపడుతుంది? ఎవరికైతే షడ్ భావ వికృతులు ఉంటాయో, ఎవరికైతే అవిద్య ఉంటుందో వాళ్ళు జారిపోతారు. పరమాత్మ నిరంజన, ఆయనకి అవిద్య ఉండే ప్రసక్తి లేదు. సర్వం వాసుదేవమయం, మత్త ప్రతరం నాణ్యత్ కించిదస్తి, నాకంటే వేరైన పదార్థం లోకంలో మరొకటి లేదు అనే విజ్ఞానం పరమాత్మకి ఉన్నది కనుక ఆయనకి జారిపోయే ప్రసక్తి లేదు కనుక ఆయన అచ్యుత అని పిలువబడతాడు. అటువంటి స్థితిని మనకు అనుగ్రహించేవాడు మనకు కూడా ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని కనిపిస్తున్నది. దేనివల్ల అచ్యుత స్థితిని మనం పొందుతాము అన్నట్లయితే, ధర్మాచరణ చేయడం వల్ల అచ్యుత స్థితిని మనం పొందుతాం. ధర్మాచరణకి మొదటి మెట్టు ఏమిటి అన్నట్లయితే, ఆచారము. కుదిరినంత మేర శౌచాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. ఇంటి బట్టలు, బయటి బట్టలు, అలాగే చెప్పులు విడుచుకుని ఇంటికి లోపలికి రావడం, కాళ్ళు చేతులు కడుకుని ఉండటం, పరమాత్మను అనుసంధానం చేసుకుంటూ ఉండటం, పరమాత్మకు నివేదించినటువంటి ఆహారాన్ని పరమాత్మ యొక్క ప్రసాదంగా స్వీకరించడం, తినేటప్పుడు పరమాత్మ యొక్క గుణగణాలు వింటూ ఆనంద స్థితిలో తినడం లాంటివి చేసినట్లయితే మనం క్రమక్రమేణ ఆహార శుద్ధి సత్వశుద్ధి కనుక క్రమక్రమేణ చిత్తశుద్ధిని సంపాదించుకుని క్రమక్రమేణ ఆ అచ్యుత స్థితిని పొందుతాము అనే ఉపదేశాన్ని ఈ నామం మనకి అందిస్తున్నది. కనుక పైపెచ్చు అచ్యుత ప్రథిత ప్రసిద్ధమైన వాడు, రకరకాలుగా ప్రసిద్ధి చెందినవాడాయ పరమాత్మ. కేవలం సృష్టి స్థితి లయాలనే కార్యక్రమాలు చేసేవాడనే ప్రసిద్ధి ఉంది. అలాగే మన కోరిన కోరికలన్నీ తీర్చేవాడు అనే ప్రసిద్ధి ఉంది. అలాగే అచ్యుత పదవిని కూడా ఇచ్చేవాడు అనే ప్రసిద్ధి మనకి వేదమూలకంగా వాంగ్మయ మూలకంగా తెలుస్తున్నది. పైపెచ్చు ఆయన ప్రాణ సర్వాంతర్యామి అనే అభిప్రాయం. ప్రాణ అంటే కేవలం మన దగ్గర ఉన్నది మాత్రమే ప్రాణం కాదు, అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అనేక కోటి బ్రహ్మాండాలలో అనేక మంది జీవులు ఉన్నారు. వాళ్ళందరిలో ఉండేటువంటి ప్రాణశక్తి ఆ పరమాత్మే. ఇంకా ఇక్కడ మరొక స్వారస్యమైన అర్థాన్ని మనం అనుసంధానం చేసుకోవచ్చు. ప్రాణోస్మి ప్రజ్ఞా ఉపదేశం ద్వారా బలిచక్రవర్తికి వామనస్వామి ఇచ్చినటువంటి ఉపదేశాన్ని మనం ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు. ప్రాణదహ కేవలం ప్రాణస్వరూపుడు ఆయనే, ప్రాణాలను అనుగ్రహించేవాడు ఆయనే. ఇక్కడ కూడా ప్రాణాలను అనుగ్రహించేవాడు ఆయనే, ప్రాణాలను ఉపసంహరించేవాడు ఆయనే. దదాతి ఇది దహ, దియతి ఇది దహ అనే నామాల్ని అనుసంధానం చేసుకోవచ్చు. వాసవానుజ ఇంద్రుడి యొక్క తమ్ముడు. ఇంద్రునికి తమ్ముడు ఎవరు అన్నట్లయితే వామనస్వామి. కనుక ఆ విపరీత అన్వయం చేసుకున్నట్లయితే ఆయన వాసవానుజ,
వరాహస్వామి ఇంద్రుడికి తమ్ముడుగా వరాహస్వామిగా అవతరించారు. అలాగే ప్రాణాలను కొంతమందికి అనుగ్రహించాడు. బలిచక్రవర్తి యొక్క ప్రాణాన్ దియతి ఆయనని ఉపసంహరించాడు. అలాగే తన యొక్క ప్రాణస్వరూపాన్ని అక్కడ ప్రతిపాదన చేశాడు. అక్కడ కూడా చిన్న ఉపాఖ్యానం ఏమిటంటే ఒక తన యొక్క ఒక పాదంతో స్థూలమైన సమస్త భూమండలాన్ని వ్యాపించి ఉన్నాడు, రెండవ యొక్క పాదంతో సూక్ష్మంగా ఉండేటువంటి సమస్త బ్రహ్మాండాన్ని వ్యాపించి ఉన్నాడు. నువ్వు ఎంత తెలుసుకున్నావో అది మాత్రం పాదోస్య విశ్వభూతాని, నువ్వు తెలుసుకున్నదంతా పావు భాగం మాత్రమే లేక పాదస్థానం మాత్రమే నువ్వు తెలుసుకున్నావు, మిగతాదంతా ఏమిటి అన్నట్లయితే అదే ప్రజ్ఞాత్మ, ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ, జ్ఞానస్వరూపంగా నేను ప్రకాశిస్తూ ఉన్నాను, ఆ విషయాన్ని తెలుసుకో అని చెప్పడానికే ఈ మూడవ పాదాన్ని ఆయన నెత్తి మీద పెట్టాడు, బుద్ధి స్థానంలో కేంద్రీకరించాడు అనే ఆయన యొక్క లీలను ప్రాణహాని దగ్గర మనం అనుసంధానం చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రథిత, ఈ విధంగా ఆయన ప్రసిద్ధి చెందినవాడు. ప్రసిద్ధి చెంది ఏం చేశాడు, ఎలాగైతే బలిచక్రవర్తికి అచ్యుత పదవిని ఇచ్చాడో ఆ తెలియజేయడం ద్వారా, అటువంటి ఉపాసనలు చేయించడం ద్వారా మనకు కూడా అచ్యుత పదాన్ని అనుగ్రహించేవాడు అనే వరాహస్వామి యొక్క వామనస్వామి యొక్క లీలా విశేషాలను కూడా ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు. ఇక మనం భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఇష్టో విశిష్ట శిష్టేష్టః ఇష్టో విశిష్ట శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్తా క్రోధః క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః విశ్వబాహుర్మహీధరః అచ్యుతః ప్రథితః ప్రాణః అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవాను అపాన్నిధిరధిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః అప్రమత్తః ప్రతిష్ఠితః. ఇక మనం పారాయణాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానుర్ది బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం చిత్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగస్సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుస్వదర్శన కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగః ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వః శర్వః శివస్థానుర్భూతాధిర్విధిరవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః
స్వయంభో శంభురాదిత్య పుష్కరాక్ష మహాస్వనః అనాది నిధనో దాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో ఋషికేశః పద్మనాభో మరప్రభుః విశ్వకర్మా మనుస్త్వస్తా స్థవిష్ఠస్థమిరో ధ్రువః అగ్రాయ శాశ్వత కృష్ణో లోహితాక్షః ప్రదర్దనః ప్రభూతస్త్రిక బుద్ధామ పవిత్రం మంగళం పరం ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రదాభవః అహః సంవత్సరో వ్యాలః ప్రత్యగః సర్వదర్శనః అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిశ్రుతః వసుర్వసుమనాః సత్యః సమాత్మా సంమితః సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరాపభ్రర్విశ్వయో నిశ్శుచిశ్రవాః అమృతశాశ్వతస్థానుర్వరారోహో మహానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్ధంశ్చతుర్భుజః భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్యః సదా యోగీ వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుశ్రీమానమేయాత్మా మహాద్రిభృత్ మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసః సదాంగతిః అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాంపతిః మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః అమృత్యః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహ గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః నిమిషో నిమిషస్రగ్వీ వాచస్పతిరుదారధీః అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంభ్రమర్దనః అహః సంవర్తకో వాహ్నిరనిలో ధరణీధరః సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతః సాధుర్జన్ధర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోధరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్రుతిసాగరః సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపశ్శిపివిష్టః ప్రకాశనః
ओजस्तेजोद्युतिधर प्रकाशात्मा प्रतापनः रुद्रस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुःशशबिन्दुः सुरेश्वरः औषधं जगतस्येतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युग अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डेनहुशो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपां निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दस्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शोरः सौरजनेश्वरः अनुकूलशतावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भशरीरभृत् महर्भिर्वृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलशरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवांसमितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सह महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभणो देवश्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्ध्यः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरथोऽक्षयः ऋतुः सुदर्शनः कालः परमेशी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणुः प्रमाणम् बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विन्नस्थविष्ठो भूर्धर्मयूपो महामखः नक्षत्रनेमि नक्षत्रे क्षमः क्षामः समीहनः यज्ञ इज्यो महेज्यश्च क्रतुः सत्रम् सताम् गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखतः सुहृत् मनोहरोजितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनस्वशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मकृद्धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्ति नेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातः हरीन्द्रो भूरि दक्षिणः सोमपो मृतपः सोमः पुरुजित्पुरुसत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हस्वाभाव्यो जिता मित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदश्रिदशाध्यक्षो महाशृङ्गकृतान्तकृत्
महाबराहो गोविंद सुषेण कनकांगदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्र गदाधरः वेदास्वांगोदितः कृष्णो दृढ़ संकर्षणोच्युतः वर्णो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगः नन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गति सत्तमः सुधन्वा खंड परशुद्धारुणोद्रविणप्रदः दिविस्पृक् सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामा सामगः साम निर्वाणं भेषजं भिषक् सन्न्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिदः स्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ति निवृत्तात्मा संक्षेप्ताक्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीलश्रीश श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्केतिश्चिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरनीशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकशोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो मितविक्रमः कालनेमिनिहावीरः शौर्यः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः सव्यस्तव प्रियस्तोत्रं स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तेव वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतावासो वासुदेवः सर्वासुनिलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोधा पराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एकोनैकः सवः कक्किं यत्तः पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो घृताशीरचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिह शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाचसनः शृङ्गी जयन्तः सर्वविजयी
सुवर्ण बिंदु रक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महाकर्तो महाकर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो नीलः अमृतांशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधो दुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधा सप्तवाहनः अमूर्तिरनघो चिञ्चो भयकृद्भयनाशनः अणुर्बृहद्वशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होर्हः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सकतिर्ज्योतिः सुरुचिर्हुतभुक् विभुः रविर्विरोचनः सूर्यः सविता रविलोचनः अनन्दो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदामर्षि लोकाधिष्ठानमद्भुतः सनात् सनात्ति कृत्स्वस्ति स्वस्ति भुक्स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डली चक्रे विक्रम्योर्जितशासनः शब्दापिकः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रोरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वेदभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनम् पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरश्रोगभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयोधाता पुष्पहास प्रजागरः ऊर्ध्वः सत्पथाचारः प्राणदः प्रणवः प्रणः प्राणम् प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वम् तत्त्वविदेकात्मा जन्ममृत्युजरादिकः भूर्भुवस्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिःस्वयम् जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितेशः पापनाशनः शङ्खभृन्नन्दके चक्रे शार्ङ्गधन्वागदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमालीगदेशाङ्गी शङ्खी चक्रे च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति श्रीविष्णुसहस्रनामस्तोत्रम् सम्पूर्णम्। ఈ విధంగా భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం। ఈ పారాయణ ఫలితాన్ని పరమ పావనమైన శ్రీవారి దివ్య చరణాలయందు సమర్పణ చేసుకుంటూ ఈ మంగళ శ్లోకాలతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం। అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రహీనం జయత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.